మన ఏలూరు పాలకొల్లు గుడి ఆనాడు బ్రిటిష్ గవర్నమెంట్ లోనే ఉన్నటువంటి మన మున్సిపల్ కౌన్సిల్ ఏదైతే ఉందో వాళ్ళు పౌరు నిర్వహించడం జరిగింది. ఆనాడు కార్యక్రమాన్ని ఇక్కడ ట్యాకప్ చేసిన వాళ్ళ ఆనాడులో ఉన్నటువంటి ప్రముఖ ఆచి సత్కరించుకోవడం జరిగింది. దాన్ని పురస్కరించాకే తెలుసు, ఆనాడు మన 19 సెప్టెంబర్ 30 భారీ ఎత్తు మండ ఏలూరు ఎమ్మెల్యేగా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆళ్ళ నాని గారి చేతుల మీద విగ్రహావిష్కరణ ఆ రోజు అందరూ మన అందరం పాల్గొన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు 2019. తర్వాత వాళ్ళ 2000 అంటే నివాళులు అర్పించడం అనేది చేద్దాం. ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి సెట్వల్ సీఈఓ గారును ప్లాన్ చేసిన తర్వాత మిగతా మన నాయకులు కూడా చేద్దాం. మన డిఈ గారు అంటే చర్యలు డాక్టర్ అంబేద్కర్ అందరికీ జై భీమ్. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏలూరుకు ఇచ్చేసి ఈ రోజుకి ఖచ్చితంగా 80 ఏళ్ళు మరి పూర్తయిన సందర్భంగా ఇక్కడ ఈరోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కరెక్ట్గా 5 ఏళ్ళ క్రితం ఇదే రోజు ఇక్కడ మరి ఆయన ఇక్కడ జరిపిన సభ జ్ఞాపకార్థంగా 75 ఏళ్ళు నిండిన సందర్భంగా అంబేద్కర్ స్టాట్యూని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 2019 సెప్టెంబర్ 30 ఈరోజు కరెక్ట్గా ఈ విగ్రహం ఏర్పాటు చేసి 5 ఏళ్ళు అయింది. అలాగే అంబేద్కర్ ఏలూరులో అడుగుపెట్టి 80 ఏళ్ళు అయింది. సో ఈ కార్యక్రమానికి అప్పట్లో 5 ఏళ్ళ క్రితం ఉన్న పరిస్థితుల్లో మరి ఎట్లయినా ఇక్కడ విగ్రహం పెట్టాలనే సందర్భంలో మరి సంజీవ్ గారు రిటైర్డ్ ఐఆర్ఎస్ అండ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ వారి సౌజన్యంతో మరి నాగేంద్ర గారు అలాగే ఇక్కడ ఉన్న మన నేతల రమేష్ కానీ పెద్దలందరూ పల్లి మన పల్లి ప్రసాద్ మొత్తం అందరూ మరి సమిష్టి కృషితో ఆ రోజున భారీ ఎత్తున మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వేలల్లో జనాభా రోజున ఇక్కడికి రావడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా మరి ఇదే రోజున ఇక్కడ అంబేద్కర్కి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో నేను కూడా భాగమైనందుకు గత 5 ఏళ్ళుగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున మరి ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి పెద్దలు మన సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి అందరికీ జై భీమ్, నమస్కారం. ఓకేనా? అందరికీ జై భీమ్ అండి. ఇప్పుడే మన సెట్వెల్ సీఈఓ గారు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం గురించి బ్రీఫ్ చేశారు. అయితే ఈరోజు మన ఏలూరు కోటదెబ్బలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రాంగణం చాలా మహోన్నతమైంది, చాలా అద్భుతమైన చరిత్ర గలది.
ఎందుకంటే ప్రపంచ మేధావి, ప్రపంచ పీడిత తాడిత జనులకు దైవ సమానుడు, భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కరెక్ట్గా 80 సంవత్సరాల క్రిందట ఏలూరు విచ్చేసి ఇదే ప్రాంగణంలో, ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో ఒక బ్రహ్మాండమైన బహిరంగ సభ పెట్టడం జరిగింది. ఇది 1944 సంవత్సరం సెప్టెంబర్ 30 జరిగింది. ఆ రోజు ఆయన ఒక కేంద్ర మంత్రిగా, అంటే అప్పుడు మనకి ఇండిపెండెన్స్ రాలేదు, బ్రిటిష్ గవర్నమెంట్ ఉంది, బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్, అంటే ఈనాడు సెంట్రల్ మినిస్టర్ హోదా, ఆయన అప్పుడు లేబర్ పోర్ట్ఫోలియో నిర్వహించేవారు. ఒక కేంద్ర మంత్రి హోదాలో ఆ రోజుల్లోనే స్వతంత్రం రాకముందు ఈ ఆయన ఇక్కడికి రావటం, విచ్చేయటం జరిగింది. అంత మహోన్నతమైన చరిత్ర కలిగిన ఈ చరిత్రని మనం మర్చిపోకూడదు, భావితరాలకి అందించాలనే ఉద్దేశంతో ఇక్కడున్న స్థానికులను, దళితులే కాదు దళితులేతరులు కూడా అందరూ కూడా ఐక్యమయ్యి, ముఖ్యంగా మనం పెద్దల నేతలు రమేష్ గారు కానీ లేదా దాసరి నాగేంద్ర గారు కానీ, వారు యాక్చువల్గా ఈ విషయాన్ని మరి వెలుగులోకి తీసుకురావడం జరిగింది. వారు ఇచ్చిన సమాచారాన్ని చేసుకొని ఈ ఏలూరు నగరంలో కానీ చుట్టుపక్కల ఉన్నా కానీ నాయకులు అందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి అహోరాత్రులు కృషి చేసి 15 రోజుల్లో ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహించాం. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఇక్కడ విగ్రహాన్ని పెట్టడానికి పూర్తి ప్రభుత్వ పర్మిషన్లతో పెట్టడం జరిగింది. ఆ పర్మిషన్లు మేము 24 గంటల్లో తెచ్చుకోవడం జరిగింది. అది చాలా గొప్ప విషయం. దీనికి అందరి సమిష్టి కృషి కారణం. ఈ చరిత్ర మరుగుపరకూడదు, భావితరాలకు అందించాలి, అంబేద్కర్ స్ఫూర్తిగా అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము, ప్రతి సంవత్సరం చేస్తాము. జై భీమ్. విశ్వజ్ఞాని, ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజ్యాధికారం సాధించాలని కలలుగన్నారు. మరి ఆయన పవిత్ర పాదాలు నడయాడినటువంటి జూనియర్ కాలేజీలో మళ్ళీ మేము ఆయన యొక్క ఆశయాలను సాధించడానికి పునరంకితం అవటం కోసం ఇక్కడ ఈ సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాం. మరి బాబాసాహెబ్ భావజాలంతో ముందుకెళ్తున్న మిత్రులందరం కూడా ఈ రోజున ఒక సమిష్టి నిర్ణయం తీసుకొని ఇవాళ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై, బహుజనులపై జరుగుతున్నటువంటి దాడులను కూడా ఖండించడం కోసం మేము ఇక్కడ భవిష్యత్ కార్యాచరణ రూపొందించడానికి కూడా ఇక్కడ ఈ సమావేశాన్ని ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా బాబాసాహెబ్ యొక్క స్ఫూర్తితోటి ముందుకెళ్లాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన వచ్చి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇవాళ ఇక్కడ యొక్క ఆత్మీయ సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. మరి రాబోయే కాలాల్లో చేయబోయే కార్యాచరణ మేము రూపొందించుకుని మరుక్షణం ప్రకటిస్తామని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటున్నాం. జై భీమ్, జై భారత్. 1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైటనింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్ పేట, ఏలూరు 2.